చంద్రబాబు రిమాండ్ రిపోర్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే చంద్రబాబును సిఐడి అధికారులు శనివారం సాయంత్రం నుంచి విచారణ ప్రారంభించారు. శనివారం సాయంత్రం 5:10 నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు విచారణ సాగింది. చంద్రబాబును ఏకంగా 10 గంటల పాటు విచారించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిఐడి రిమాండ్ రిపోర్టులో సంచలన అభియోగాలు చేసింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని సిఐడి చెబుతోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని తెలిపారు. ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు నడుస్తున్నాయి. ఇక నారా లోకేష్ సైతం కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇక సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. సిఐడి తరపున వివేకాచారి వెంకటేష్ న్యాయవాదులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే చంద్రబాబును సిఐడి అధికారులు శనివారం సాయంత్రం నుంచే విచారణ ప్రారంభించారు. చంద్రబాబును ఏకంగా 10 గంటల పాటు అంటే శనివారం సాయంత్రం 5:10 నుండి దాదాపు ఆదివారం ఉదయం 3 గంటల వరకు విచారణ కొనసాగించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు చంద్రబాబు నాయుడు సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం 3 గంటలకు సిట్ కార్యాలయం నుంచి బాబును ఆసుపత్రికి తరలించారు. ఉదయం 3:40 విజయవాడలోని సీజీహెచ్ కి చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. అనంతరం వైద్యులు 4:20 వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక తిరిగి 4:20 వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఇక తర్వాత మళ్లీ 4:30 సిట్ కార్యాలయానికి తరలించారు. ఉదయం 4:45 బాబు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 5:50 సిట్ ఆఫీస్ నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఉదయం 5:58 బాబు కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగుతున్నాయి.